హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళీపాటేటి ఫ్రెండ్స్ మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ యాప్లో బుక్ చేసుకుంటారు లేకపోతే మీరు ఏదైనా ప్రైవేట్ యాప్స్లలో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు కదా ఇలా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఎక్కువ టైం అయితే చూపిస్తుంది వెంటనే అయితే బుక్ కావు సో మీరు వెయిటింగ్ లిస్ట్లో ఎక్కువసేపు ఉండకుండా వెంటనే ట్రైన్ టికెట్స్ అనేది బుక్ కావడం కోసం అయితే ఒక మంచి యాప్ ఉంది దాని పేరు వచ్చేసి కన్ఫర్మ్ టికెట్ అనమాట దీంట్లో మీరు టికెట్స్ బుక్ చేసుకునే ముందు సో మీరు ఈ టికెట్స్ బుక్ చేస్తే వెంటనే బుక్ అవుతాయా లేదా అనేది ఇక్కడ పర్సెంటేజ్ లెక్క చూపిస్తుంది అనమాట అంటే ఎగ్జాంపుల్గా హండ్రెడ్ పర్సెంట్ త్వరగా బుక్ అవుతాయని అయితే చూపిస్తుంది సో దాన్ని క్లిక్ చేయగానే వెంటనే వెయిటింగ్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ గా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అని సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని ఇట్లా చూపిస్తుంది అనమాట అంటే సో మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే సీట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అలాగే తాత్కాలిక టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం కూడా ఇది ఒక మంచి యాప్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది ఐఆర్సీటీసీ సిటీసీ ఆర్థడైజ్డ్ కంపెనీ అనమాట ఓకేనా సో మీకు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల పైసలు పోతాయని ఓకేనా సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోకండి సో ఇప్పుడైతే ఈ యాప్ గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టికెట్స్ ఎలా బుక్ చేయడం కూడా చూపిస్తాను కాబట్టి దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీళ్ళని స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కన్ఫర్మ్ టికెట్ యాప్ని మీరు ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాక చూడండి ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది సో నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే దీన్ని లాగిన్ చేయాల్సి వస్తుంది సో నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత వెంటనే ఒకటి ఓటీపీ అయితే వస్తుంది వెరిఫై చేయగానే వెంటనే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట ఫ్రమ్ టూ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రమ్ అన్న దగ్గర నేను నల్గొండ అని అయితే ఇస్తున్నా అదేవిధంగా టూ అన్న దగ్గర విజయవాడ అని అయితే సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఇక్కడ అయితే సెలెక్ట్ చేస్తున్నా చూడండి సెలెక్ట్ అయితే చేసిన ఫ్రమ్ దగ్గర ఏమో నల్గొండ పడ్డది టూ దగ్గర ఏమో విజయవాడ అని పడ్డది తర్వాత ఇక్కడ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అని అయితే సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ ట్రైన్ అని కనిపిస్తుంది కదా ట్రైన్స్ సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే ఆ డేట్లో ఏమేమి ట్రైన్స్ ఉన్నాయనేది మొత్తం లిస్ట్ కనిపిస్తుంది ఒకటి జన్మభూమి అని ఫలక్నామా అని విశాఖ అని అయితే చూపిస్తుంది ఇంకా చాలా ఉంటాయి కింద కానీ మీకు మూడు అయితే చూపిస్తున్నా సో ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం కనిపిస్తుంది అదేవిధంగా ఎన్ని గంటలు ప్రయాణం చేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ సిట్టింగ్ కూడా చూడండి ఇక్కడ టూ ఎస్ అని సిసి అని ఇట్లా కనిపిస్తుంది చూడండి ఓకేనా సో మామూలుగా ఇట్లా టూ ఇయర్స్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ అవైలబుల్ అని అయితే కనిపిస్తున్నాయి టికెట్స్ ఇవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవి వెంటనే బుక్ అయిపోతాయి అనమాట వెయిటింగ్ లిస్టులు ఏముండో త్వరగానే బుక్ అయిపోతాయి అంటే సీట్ నెంబర్స్ ఏమంటే వస్తాయి అనమాట ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి మామూలుగా ఫలక్నామా కూడా ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది సిక్స్టీ టూ అని సిక్స్టీ ఫోర్ అని ఇక్కడ కొన్ని పర్సంటేజ్లు అనేవి చూపిస్తుంది చూడండి ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్లో కొంత ఎక్కువ ఉన్నప్పుడు ఆ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది అనమాట అంటే త్వరగా మీకు బుక్ అయితే కావు అంటే సీట్స్ అనేవి అలర్ట్ కావు అనమాట అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లు ఉన్నాయేమో మీకు త్వరగా బుక్ అయ్యి సీట్ అలర్ట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మనమైతే మామూలుగా ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది కదా ట్వంటీ ఫోర్త్ అదైతే బుక్ చేద్దాం ఓకేనా సో చూడండి ఇక్కడ రౌండ్ అప్ చేసినా దీని అయితే బుక్ చేద్దాం అంతకంటే ముందు పైన మనం జనరల్గా సెలెక్ట్ చేసింది ఒకసారి లేడీస్ అని క్లిక్ చేస్తే దానికి ఏమైనా కనిపిస్తున్నాయనే చూద్దాం సో దాని అయితే క్లిక్ చేస్తే నాట్ అవైలబుల్ అని అయితే కనిపిస్తుంది తర్వాత తాత్కాలని కూడా క్లిక్ చేసిన ఓకేనా సో మనకు ఆల్రెడీ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఏం కనపడవు సో జనరల్ అయితే క్లిక్ చేసి మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్త్ నాడే కనిపిస్తున్నాయి కదా సో దాని అయితే బుక్ చేస్తున్నా బుక్ చేసే ముందు మీకు ఐఆర్సిటీసీ యూజర్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి ఓకేనా నాదైతే యూజర్ ఐడి అయితే ఇక్కడ ఇప్పుడు టైప్ చేసి ప్రొసీడ్ కొట్టగానే ఆటోమేటిక్గా అది బుకింగ్లోకి అయితే వెళ్ళిపోయింది సో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి ఇక్కడ చూడండి మెయిల్ అని అయితే సెలెక్ట్ చేసిన సో ఇక్కడ ఫుల్ నేమ్ అన్న కూడా మీరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ ఏజ్ అనే దగ్గర కూడా మీరు ఏజ్ ఎంత అనేది అక్కడైతే ఫిల్ చేయండి చూడండి ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మ్యాక్సిమం చాలామంది లోవర్ బెడ్తే ఇస్తారు అందరూ లోవర్ బెడ్కి ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి తర్వాత ఇండియా అని మాది తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది తర్వాత మీకు ఇక్కడ యాడ్ చిల్డ్రన్ కనిపిస్తుంది చిన్నపిల్లలు ఏమైనా ఉంటే యాడ్ చేయాలి తర్వాత అడల్ట్ వాళ్ళని కూడా యాడ్ చేయొచ్చు సేమ్ ప్రాసెస్ చూడండి ఇట్లానే ఉంటుంది మేలు ఫీమేలు ఏదనేది సెలెక్ట్ చేసుకొని ఫుల్ నేము ఇట్లా ఏజ్గా ఇచ్చి సే సేవ్ చేస్తే అయిపోతుంది అనమాట సో ఇట్లా మీరు ఎంతమంది ప్రయాణిస్తే అంతమంది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్న దగ్గర మీ మొబైల్ నెంబరు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది ఇవి కంపల్సరీ ఇవ్వాలి ఓకేనా సో నేను రెండు ఫిల్ చేసా తర్వాత పిన్ కోడ్ అన్న దగ్గర పిన్ కోడ్ ఇచ్చేసి అడ్రస్ అన్న దగ్గర అడ్రస్ అయితే ఇవ్వాలి తర్వాత ఇక్కడ చూడండి అడిషనల్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి అవి ఆప్షనల్ అనమాట అంటే మనకి లోవర్ బెర్త్ కన్ఫామ్ కాకుండా అప్పర్ అని ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట సో అవి మనకి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అనుకుంటాం కదా సో అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే దీన్ని స్కిప్ చేస్తున్నా ఇది ఆప్షనల్ కాబట్టి మామూలుగా తీసేస్తున్నాం తర్వాత ఇక్కడ చూడండి జిఎస్టి డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఆప్షనల్ అనమాట ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు తర్వాత ఇక్కడ మీరు చూడండి డూ యూ వాంట్ టు టేక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆప్షను సో అది కంపల్సరీ మీరైతే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం అంటే రైల్లో ఏదైనా యాక్సిడెంట్ అట్లాంటివి జరిగితే మాత్రం ఇన్సూరెన్స్ వస్తుంది తర్వాత ఇక్కడ పేమెంట్ అయితే డైరెక్ట్గా చేయొచ్చు అనమాట పైని క్లిక్ చేసి సో ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్గా పేమెంట్ అయితే వెళ్ళిపోతుంది సో ఇలా మీరు సింపుల్గా ట్రైన్ టికెట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు వెయిటింగ్ లిస్ట్లో అట్లాంటి ప్రాబ్లం రాకుండా త్వరగా మీకు సీట్ అలర్ట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి పిఎన్ఆర్ స్టేటస్ అని అంటే పిఎన్ఆర్ నెంబర్ కొట్టి తెలుసుకోవచ్చు ట్రైన్ గురించి రన్నింగ్ స్టేటస్ అని అదేవిధంగా మీకు సీట్స్ అవైలబిలిటీ అని చూడండి ట్రైన్ చార్ట్ అని మీకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి చూడండి ట్రైన్ షెడ్యూల్స్ అని ఓకేనా ఇవన్నీ మీరు దీన్ని క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ యాప్లో మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని కొన్ని రీడింగ్ పాయింట్స్ అని అవి ఇవి కూడా వస్తుంటాయి అనమాట సో మీరు డైరెక్ట్ వ్యాలెట్లో కూడా మనీని అయితే డంప్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత దీంతోపాటు మీరు తాత్కాలలో కూడా ఎట్లా బుక్ చేయాలనేది కూడా చూపిస్తారు చూడండి సో మనం కొంత లాంగ్ జర్నీ అయితే చూస్ చేసుకున్నాం ఇక్కడ చూడండి విజయనగరం అని అయితే టైప్ చేస్తున్నా ఇక్కడ టైప్ చేసి సెలెక్ట్ చేస్తున్నా మనం జనరల్గా తాత్కాల టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తామంటే మనం ఇప్పటికెప్పుడు పోవాలనుకుంటేనే అట్లా బుక్ చేస్తాం కాబట్టి మన డేట్ కూడా ఈరోజు డేటే పెడుతున్నా పెట్టి సెచ్యుల్ ట్రైన్స్ మీద క్లిక్ చేయగానే ఏమేమి ఉన్నాయి ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో మీకు ఇక్కడ చూస్తే తాత్కాల కదా ఇది సో తాత్కాల మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్వంటీ థర్డ్ నాడైతే టూ ఇయర్స్లో అయితే మీకు ఏమాత్రం సీట్స్ అయితే లేవు కాబట్టి స్లీపర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా సో పక్కదాన్ని అయితే క్లిక్ చేసిన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సీట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ మీకు కొంత పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది చూడండి ఓకేనా సో మీకు బుకింగ్ అనేది అంటే వెయిటింగ్ లిస్ట్లో ఎక్కువ ఉంటుంది అనమాట ట్వంటీ థర్డ్ రోజే కావాలంటే ఈ రోజే కావాలంటే ఓకేనా సో మామూలుగా మనమైతే సెలెక్ట్ చేస్తున్నాం సెలెక్ట్ చేశాక చూడండి మీకు మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తే తాత్కాలిక టికెట్ కూడా సింపుల్గా మీరు రెగ్యులర్ ఎట్లా టికెట్ బుక్ చేస్తారో అది కూడా సేమ్ ఇట్లనే బుక్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ట్రైన్ టికెట్స్ అనేవి వెయిటింగ్ లిస్ట్లో లేకుండా స్పీడ్గా బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది తెలుసుకున్నారు అదేవిధంగా తాత్కాల్లో కూడా ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలనేది డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా సో మీకు ఈ వీడియో అయితే అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరణించుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలైకన్ కొట్టి ఆలో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ